గుండెకు టచ్ జుంబాతో ఫిట్. అదిరేట్టు డాన్స్ మీరేస్తే జుంబారే అజుంబరే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తన రాజకీయాల కోసం చంద్రబాబు టీటీడీ ప్రతిష్టను దెబ్బతీశారు. లడ్డూ వ్యవహారంలో నిజాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోదీకి వైఎస్ జగన్ లేఖ. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడికి యత్నించిన బీజేవైఎం కార్యకర్తలు రాళ్లు రంగు ప్యాకెట్లు విసిరి లోపలికి చొచ్చుకు వెళ్లే ప్రయత్నం. పోలీసులు సెక్యూరిటీపై దాడికి యత్నం. లడ్డూ వివాదంపై చర్చకు వైఎస్ఆర్సీపీ సిద్ధం. తన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు చంద్రబాబు సిద్ధమా అని అంబటి సవాల్. తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రధాని స్పందించాలి. బాబు ఆరోపణలపై సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారించాలని భూమన డిమాండ్. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల దృష్టిని మళ్లించేందుకే లడ్డూ వివాదాన్ని తెరపైకి తెచ్చారని ఫైర్. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ అమలవుతోంది. 100 రోజుల్లో బాబు డైవర్షన్ పాలిటిక్స్ అనుసరించారన్న మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ. తిరుమల లడ్డూ వివాదాన్ని సంచలనాత్మకంగా మార్చొద్దు, బాధ్యతతో వ్యవహరించి సంయమనం పాటించాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి లేఖ. 100 రోజుల్లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు, విజయవాడలో ఐరన్ లెగ్ పాలన అంటూ విజయసాయిరెడ్డి విమర్శలు. విశాఖలో స్టీల్ ప్లాంట్ కార్మికుల ఆందోళనలు. అగనంపూడి, పెదగంట్యాడ, ముస్తఫా జంక్షన్స్ లో నిరసనలు. కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం. నంద్యాల జిల్లాలో టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు. మంత్రి రామానాయుడు పర్యటనకు దూరంగా ఉన్న ఎంపీ శబరి వర్గం. సర్వీస్ రోడ్ పక్కన గోడ నిర్మాణం వల్ల రైతులకు నష్టం జరుగుతోంది. తిరుపతి జిల్లా నగరిలో రైతులతో కలిసి వంట వార్పు నిర్వహించిన సిపిఐ నారాయణ. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలో మోస్తరు వర్షం, ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి భేటీ. సమావేశానికి హాజరైన ఫిరాయింపు ఎమ్మెల్యేలు కడియం, దానం, పోచారం, డాక్టర్ సంజయ్, ప్రకాష్ గౌడ్. అమృత్ టెండర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణకు సిద్ధమా? అక్రమాలు జరగలేదని తేలితే రాజకీయ సన్యాసం చేస్తానన్న కేటీఆర్. మంత్రి పొంగులెట్టి సవాల్ను స్వీకరించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. కూకట్పల్లి నల్లచెరువు ప్రాంతంలో హైడ్రా కూల్చివేతలు. 50కి పైగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడ. అమిన్పూర్ పరిధిలోనూ హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతలు. పటేల్గూడలో సర్వే నెంబర్ 12లో ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు. ఒడిషా మల్కన్గిరి జిల్లాలో ఐఈడీ బాంబు స్వాధీనం. భద్రతా బలగాలే లక్ష్యంగా అమర్చినట్లుగా గుర్తింపు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లిలో అంబేద్కర్ విగ్రహం ధ్వంసం. నిందితులను శిక్షించాలని దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా. సూర్యాపేట జిల్లా కోదాడలో స్వేరోస్ సుప్రీం ట్రస్ట్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసరాల పంపిణీ. పంపిణీలో పాల్గొన్న ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో తగ్గిన భక్తుల రద్దీ. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రద్దీ తగ్గిందని భావిస్తున్న అధికారులు. నల్గొండలో ముందస్తు హెచ్చరికలు లేకుండా మూసి గేట్లు ఓపెన్ చేసిన అధికారులు. నీరు చుట్టుముట్టి మధ్యలో చిక్కుకున్న పశువుల కాపరులు. సాయం కోసం ఎదురు చూస్తున్న గంగయ్య, బాలస్వామి. విజయవాడలో చోరీకి గురైన 400 ఫోన్లు రికవరీ. మొబైల్స్ ను బాధితులకు అందజేసిన పోలీస్ కమిషనర్ శేఖర్ బాబు. పార్టీలను చేల్చటం, ప్రభుత్వాలను కూల్చటం దేశభక్త. అత్యంత అవినీతి పొరలతో మోదీ అంటకాగుతున్నారని కేజ్రీవాల్ ఫైర్. ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కశ్మీర్లో శాంతి నెలకొంది. ఎన్ని కుట్రలు చేసినా కశ్మీర్లో ఎగిరేది త్రివర్ణ పతాకమేనన్న అమిత్ షా. జమ్మూ కశ్మీర్లో బీజేపీ ఎన్నికల ప్రచారం. భారీ రోడ్ షో నిర్వహించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. ఉత్తరప్రదేశ్ కాన్పూర్లో మరోసారి దుండగుల దుశ్చర్య. రైల్ పట్టాలపై గ్యాస్ సిలిండర్ పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. లోకో పైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం. తిరగలి పట్టిన బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి. సోషల్ మీడియాలో వీడియోను షేర్ చేసిన తేజస్వి యాదవ్. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని మోదీ భేటీ. రష్యా, యుక్రెయిన్, గాజా, ఇజ్రాయెల్ యుద్ధంపై చర్చ.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు మోదీ అరుదైన కానుక. వెండితో తయారు చేసిన వింటేజ్ ట్రైన్ మోడల్ బహుకరణ భారత హస్తకళలకు గుర్తుగా బైడెన్ కు గిఫ్ట్. పశ్చిమ బెంగాల్ ప్రజలకు శుభవార్త, బంగ్లాదేశ్ నుంచి భారత్ కు 3,000 టన్నుల హిల్సా చేపల ఎగుమతికి ఆమోదం. తొలి టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ, 280 పరుగులతో బంగ్లాదేశ్ పై విజయం, 6 వికెట్లతో బంగ్లా నడ్డి విరిచిన అశ్విన్. మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం, నటుడిగా డాన్సర్గా చిరంజీవికి గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు.